ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినారు కదా? మరి గత సంవత్సర కాలంలో ఎంతో చక్కగా మరి ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేస్తూ వచ్చినారు కదా? మరి ఈ సంవత్సర కాలంలో ఇంకా అత్యధికంగా దేవునితో మనము సహవాసం చేసేవారంగా మనం ఉండాలి. అందుకే క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవండి, క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం కూడా దేవుని యొక్క వాగ్దానం ద్వారా మిమ్మల్ని మమ్మలను బలపరచాలని దేవుడు ఆశిస్తూ చక్కటి వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారండి. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా. యెషయా గ్రంథము 43:19 చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం అండి. ఆయన అంటున్నారు, ప్రభు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మన దేవుడు ఎవరంటే అనునిత్యము మన జీవితాల్లో కావచ్చు, అలాగే సృష్టిలో కావచ్చు, దేనినైనా నూతనంగా చేసే దేవుడు అన్నాడు. మన దేవుడు మన కొరకు నూతన కార్యాలు ఆయన చేస్తాడండి. ప్రియ దేవుని బిడ్డ, నిన్న ఉన్నట్లు ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. ఆయన అనునిత్యము మరి నూతనమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రియపిల్లలారా, మరి గత సంవత్సర కాల స్మృతులు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క గత సంవత్సర కాలంలో వచ్చిన విపత్తులు జ్ఞాపకం చేసుకొని ఆ శోధన, బాధ, వేదన, కన్నీటి పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు, అరే అప్పు బాధలు, అనారోగ్యాలు అవన్నీ జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందేమో నా పరిస్థితి, అలాగే ఉంటుందేమో నా జీవితం, అలాగే ఉంటాయేమో నా స్థితిగతులు అనుకుంటూ బాధపడుతూ కురింగిపోతున్న మీతో ప్రభు సెలవిస్తున్న మాట, ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే, బిడ్డ, నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు మన కొరకు మన జీవితాల్లో నూతన కార్యాలు, నూతన క్రియ ఆయన చేసే దేవుడై ఉన్నాడు. ఆయన అంటారు, నేను అరణ్యంలో త్రోవలను ఏర్పరిచిన వాడును, ఎడారిలో నదులను పారజేసిన దేవుణ్ణని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి గత కాలంలో నీ జీవితం అరణ్యంలో మారిపోయిందా? గత కాలంలో, గత సంవత్సరాల్లో నీ జీవితం ఎడారిలో అయిపోయిందా? మరి ఎవ్వరు లేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ వచ్చావా? మరి అలా ఉంది కదా గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా నా బ్రతుకు అలాగే ఉంటుందని అనుకుంటున్నావా? నా జీవితం ఇక మారదండి, నా పరిస్థితులు ఇక మారవండి, నా జీవితం ఎడారిలా అయిపోయింది, నా జీవితం అరణ్యలా అయిపోయింది, ఇక నా స్థితి ఎలా మార్చబడుతుంది, నా పరిస్థితులు ఎలా మార్చబడతాయని ఒకవేళ బాధతో ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. అందుకని ఉదయకాలం ఆయన అంటున్నారు, నేను ఎడారిలో నదులను పారజేసిన వాడను, అరణ్యంలో త్రోవలను కలుగజేసిన వాడునని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యంలో నదులనే పారజేసిన, మరి ఎడారిలో దేవుడు నదులనే పారజేసిన గొప్ప దేవుడు నీ జీవిత స్థితిని మార్చలేడా? ఎడారిలా మారిపోయినా నీ జీవితాన్ని ఆశీర్వదించలేడా? నీ జీవితంలో ఆయన నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. మరి అరణ్యంలా మారిపోయిన నీ జీవితాల్లో దేవుడు నూతనమైన మార్గాలను చూపబోతున్నాడు. నీకోసం దేవుడు డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు, నీ కొరకు నేను నూతన క్రియ చేయబోతున్నాను. ఇంత గొప్ప దేవుడు బిడ్డ, నీ జీవితాన్ని ఆయన నూతనంగా మలచబోతున్నాడు. ఆయన వ్యక్తిగతంగా, కుటుంబపరంగా,
ఆర్థికంగా, అలాగే ఆరోగ్యపరంగా, అలాగే సామాజికంగా, సేవాపరంగా, మరి అన్ని రకాల దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు, నూతన క్రియ చేయబోతున్నాడు. ఇంకా మరి గతకాల స్మృతులను, గతకాల యొక్క సంగతులను, మరి ఆ అనారోగ్య పరిస్థితులను, అప్పు బాధలను, వేదనను, బాధను, అవన్నీ ఏమి తలంచుకొనకుండా నీ దేవుడు నీకోసం చేసే నూతన కార్యాల కొరకు ఎదురు చూడండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. యవన పిల్లలారా, మీ యొక్క చదువుల విషయంలో, అలాగే మీ ఉద్యోగ విషయంలో, మీ యొక్క వివాహ విషయంలో, అన్ని రకాల దేవుడు నూతన మార్గాలను మరి ఆయన చూపబోతున్నాడు, నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నారు. అందుకే ఇంకెవరు కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు, ధైర్యంగా ఉండండి. నీ దేవుడు ఏదైనా చేయడానికి శక్తిమంతుడు. ఎడారిలో నదులను పారు చేసిన దేవుడు, అరణ్యంలో త్రోవలు కలిగేసిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఆయన సర్వశక్తిమంతుడు. నీ కొరకు ఏదైనా చేస్తాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, పాత గత కాలంలాగా నీ జీవితాన్ని ఉంచాడు. ఈ నూతన కాలములో నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. కనుక ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి. మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు నమ్మి మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో, దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా అండి. థ్యాంక్ యూ ఫాదర్. నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రియ తండ్రి, ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానని అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు కృతజ్ఞత, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి హృదయాల్లో, అయ్యా వారందరి జీవితంలో అయ్యా ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి, నాయనా అవునయ్యా, నువ్వు ఏది చేసినా మా కొరకు నూతనంగా చేసే గొప్ప దేవుడు అయ్యా. నా ప్రియ దేవా, పాత దానిలాగా ఉంచే దేవుడు కాదు, నిన్నటిలాగా మా స్థితిని ఉంచే దేవుడు కాదు అయ్యా. మా స్థితిగతులను మార్చే గొప్ప దేవుడు, నూతన కార్యాలు అయ్యా నా నూతన క్రియలు మా జీవితాల్లో చేయగలిగిన గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, వాగ్దానం చూస్తున్న బిడల జీవితంలో నీ నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క ప్రభు నా తండ్రి, నాయనా కుటుంబ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో, ఆర్థిక విషయాల్లో అయ్యా నా తండ్రి, నాయన అన్ని రకాల ఆత్మీయ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా నీ నూతన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారి జీవితాలు చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారికి అయ్యా బిడ్డలను అనుగ్రహించండి. అప్పులు కాడిని విర్రగొట్టండి ప్రభా. దేవా నీకు వందనాలు, స్తోత్ర, నింద వేదన బాధ కొట్టివేయండి తండ్రి. యేసయానికి స్తోత్రాలు నాయన. నాయన ప్రభ, అలాగే రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచండి. చెదిరిపోయిన అయ్యా నాయన కుటుంబాలను చక్కపరచండి. దేవా నాయన కోర్టు కేసుల్లో వారికి న్యాయం జరిగించండి. యేసయానికి వందనాలు, స్తోత్రాలు దేవా. అలాగే ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అయ్యా నేను మంచి ఆయురోగ్యాలు దయచేయండి. ఈ నాయన ఈ దినం మ్యారేజ్ చేసి బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ నూతన కార్యములు జరుగునుగాక. అయ్యా నాయన నూతనమైన దీవులతో వారిని నింపండి. ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమములతో వారిని నడపమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది ఈ వాగ్దానాన్ని ఈ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో మరి వారందరి జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు. ఈ వాగ్దానం మరి మీరు విన్నారు కదా, మరి మీరు విని వారి దేవుని యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించడమే కాదు కానీ అనేక మందికి, మీ బంధువులకు, స్నేహితులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవాది దేవుడు నిండుగా మిమ్మల్ని దీవించునుగాక. నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.